పూల తోటలను సాగు చేపట్టవచ్చు చిన్నపాటి మెళకులు పాటించి పూల తోటలు సాగు చేసి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు ఈ రోజు పూల తోటల సాగు గురించి వివరించేందుకు ఉద్యానవన విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె ధనుజయరావు గారు మనతో పాటు వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అయితే ఈ వర్షాకాల పూల తోటలను సాగు చేయడానికి అసలు ఎలాంటి పద్ధతులు అంటే ఇప్పుడు ఈ ఏంటంటే మనకి నాటుకోవచ్చు అండి అంటే ఇప్పుడు ఆగస్టు ఇరవై తారీఖు ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మనం అంటే ఈ బంతి కానీ చామంతి అలాగే మనకి గ్లాడియలస్ కనకాంబరాలు అలాగే మల్లి తోటలు ఇవన్నీ కూడా మనం అంటే మొక్కలు అంటే భూమిని బాగా దున్ని బాగా కొంచెం ఎరువు బాగా దిట్టంగా వేసి మనకి మొక్కలు నాటుకుంటే బాగుంటుంది అలాగే బంతి విషయానికి వస్తే మీరు నారు పోసుకోవాలా అలాగే కనకాంబరాలు కూడా నారు పోసుకోవాలా నారు పోసుకుని మనం ఆ నారుని ప్రధాన పొలంలో నాటుకుంటే బాగుంటుంది ఓకే అయితే ఈ బంతి చామంతి మొక్కల విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి బంతి చామంతి అంటే బంతి అంటే మనం బయట కొనుక్కోవాలి అఫోన్ హైబ్రిడ్స్ ఎక్కువగా మనకి దొరుకుతూ ఉండే మార్కెట్లో ఈస్ట్ వెస్ట్ కంపెనీ అని సింజెంటా అని తర్వాత యూఎస్ అని ఈ కంపెనీల నుంచి కొన్ని ఈ బంతి విత్తనాలు ఎఫోన్ హైబ్రిడ్స్ మనం అమ్ముతూ ఉండారు కాకపోతే దీంట్ ఏంటంటే కొంచెం సీడ్ కాస్ట్ పన్నెండు పదిమూడు వేల రూపాయలు ఒక ఎకరానికి సరిపోయేటువంటి సీడ్ ఖర్చు అవుతూ ఉంది అలాగే పోసా నరింగా గైండ్ అని పోసా బసంతి గైండ్ అని పీడియూ ఎం అని ఈ రకాల వన్ అని ఈ రకాలు ఉండేయండి ఈ సూట్ రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు ఇదైతే ఒక కేజీ విత్తనం ఎకరానికి సరిపోతుంది అలాగే ఎఫన్ హైబ్రిడ్స్ అయితే ఇరవై ఐదు సీడ్ అంటే మన రైతులు ఏం చేస్తూ ఉంటారంటే ఎనిమిది వేల నుంచి పదివేల మొక్కలు ఒక ఎకరానికి వేస్తూ ఉంటారు అయితే నాట్లు టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు నాట్లు అంటే మనకు చూసుకున్నట్టయితే ఈ ప్రధాన పొలం మనం బాగా రెండు మూడు సార్లు అడ్డంగా దున్నుకోవాలి నిలువుగా దున్నుకోవాలండి దున్నుకున్న తర్వాత ఒక పది టన్నుల పశువులు మనం ఆఖరి దుక్కులు వేసుకోవాలా తర్వాత మనకు ఒక యాభై కేజీలు అంటే యూరియా ఒక నూట యాభై కేజీలు సింగిల్ సూపర్ పాస్వేట్ ఒక ఇరవై ఐదు కేజీలు మ్యూరోటా పొటాషు ఒక రెండు వందల కేజీలు మనకు వేప పిండి ఇట్లాంటి అలాగే ఒక టన్ను వరకి మనకి వర్మీ కంపోస్టు ఇవన్నీ కూడా ఆకృతికి వేసుకుని మనము ఈ మొక్కలు కనుక నాటుకున్నట్టయితే మొక్కలు బాగా పెరగటమే కాకుండా పూలు దిగుబడి బాగా పెరగటం తర్వాత క్వాలిటీ బాగా రావటం అనేది జరుగుతుంది అనమాట ఓకే అండి నిజంబద్ధించి ఒక ఆలో చూద్దాం శంకర్ గారు నమస్తే అండి నమస్కారం అండి అడగండి సార్ ఇప్పుడు మేము చామర్దేశం కూడా సార్ దాని గురించి ఎట్లా ఇచ్చినా ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి కామారెడ్డి మాది ఓకే మాకు రాజేంద్ర నగర్ లో మా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద పూల పరిశోధనా స్థానం ఉందండి రాజేంద్ర నగర్ లో మీరు మా పరిశోధనా స్థానాన్ని సంప్రదిస్తే మీకు కొంతవరకు మేము ఈ చామంతి కటింగ్స్ మేము ఇవ్వటం జరుగుతుందండి మీరు మా దగ్గర దర్దాపుగా ఒక రెండు వందల రకాల వరకు మా దగ్గర రకాలు ఉన్నాయి ఈ రకాలు మేము కటింగ్స్ పెట్టాము మీకు కావాల్సిన రైతులు నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే మీరు మేము వాటి అవైలబిలిటీ తర్వాత మీరు వచ్చి మా దగ్గర తీసుకోవచ్చు ఓకే అలాగే ఇప్పుడు ఈ ఖరీఫ్ పూల విత్తనం ఎప్పుడు నాటుకోవాలి అంటే ఎన్ని రోజుల్లో నాటుకోవాలి అంటే మనకి ఇప్పుడు చామంతి అయితే మనం ఇమీడియట్గా నాటుకుంటే మంచిదండి ఇంకా సెప్టెంబర్ అక్కడ వచ్చేస్తుంది కాబట్టి అలాగే మనం చూసుకున్నట్టయితే గ్లాడియలస్ కానీ అలాగే ట్యూబ్ రోజు కానీ ఈ మా దగ్గర కొంతవరకు లభ్యం అవుతూ ఉంటాయి దీంట్లో మనకి మంచి చాలా రకాలు ఉండే వైట్ ప్రాస్పరిటీ అని తర్వాత ఎల్లో ప్రిల్ అని ఈ లోకల్ వెరైటీస్ కాడ కొన్ని ఉండే అలాగే మనకి లిల్లీ పూలుకు వస్తే ట్యూబ్ రోజ్ గురికొస్తే హైదరాబాద్ సింగిల్ కానీ హైదరాబాద్ డబల్ కానీ కలకత్తా సింగిల్ కానీ కలకత్తా డబల్ అలాగే మనకి చాలా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ప్రాచుర్యం పొందినటువంటి ఈ హైదరాబాద్ సింగిల్ కూడా బాగా వస్తుంది మనకి డబల్ రకాలు ఏంటంటే ఈ ఈ బొకేల్లో ఎక్కువ కొడతా ఉంటారు సింగిల్ రకాలకు వస్తే ఈ విడిపుల కోసం ఎక్కువ కొడతా ఉంటారు అనమాట ఏంటంటే ఈ పంటలు కూడా మంచి ప్రాచుర్యం పొందినాయి అలాగే చామంతి బంతి అయితే మనకి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది వాటితో పాటు ఈ పంటలు కూడా వేసుకుంటే అలాగే ఈ మధ్య పాలిహౌస్లో మనకి ఈ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఈ పాలీహౌసుల్లో మరి పూల సాగు జర్బిర కానీ కార్నేషన్ కానీ బాగా ప్రోత్సహిస్తూ ఉండే యాభై శాతం సబ్సిడీ ఇచ్చి వాటిని కూడా వేసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది అంటే బయటకంటే కూడా పాలీహౌసులు ఏంటంటే ఒక మూడు రెట్లు నాలుగు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ పూల దిగుబడి రావటం మంచి క్వాలిటీ రావటం బుకేల్లో మరి మంచి క్వాలిటీ కావాలి కాబట్టి పోలీ హౌస్లోనే సాగు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది కాబట్టి రైతులకి ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ పాలిహౌస్ లో సాగు చేసుకుంటే మంచిది అనమాట కాలర్ ఉన్నారు సురేష్ గారు నమస్తే అండి హలో అడగండి పూల మొక్కల గురించి ఏమైనా డౌట్ ఉందా ఓకే ఓకే చెప్పండి హలో చెప్పండి మా నిజామా డిస్టిక్ అండి మాది రేగడి నేల ఉంది ఓకే నల్ల రేగడి భూమి ఉంది అయితే ఈ భూమిలో చామంతి గానీ బంతి గాని అంటే వేసుకుంటే పండుతుందా ఎన్ని రోజులు పండుతుంది ఓకే అంటే ఈ నల్ల రేగడ భూముల్లో మనకి వర్షాలు వచ్చినప్పుడు అంటే నీళ్లు నిల్వ ఉంటాం ఉంటాయి సో ఈ భూములు అంత అనుకూలం కాదు ఎర్ర నెలలో బాగా అనుకూలంగా ఉంటాయి ఈ ఎర్ర నేలల్లో అయితే వేసుకోవటం మంచిదండి నల్ల రేగ నల్ల భూముల్లో ఒకసారి ఏంటంటే నీళ్లు నిలవ ఉండవు అట్లా అంటే నీళ్లు నిలవ ఉండే ప్రాంతాలు మన పూలకి అనుకూలం కాదండి అందుకని మన నల్ల రేగడి నెలలో ఈ నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు నిలవ ఉంటాయి ఏంటంటే ఉండటం వాళ్ళు ఏంటంటే వేర్లు కుళ్ళిపోవటం ఈ తెగుళ్ళు వేరు కుళ్ళు తెగుళ్ళు ఎక్కువ రావటం అందుకని మొక్కలు పూల మొక్కలు చాలా దెబ్బ కాబట్టి ఈ నల్లరేగడి నెలలో అంత అనుకూలం కాదు నరసింహులు గారు నమస్తే అండి నమస్తే మేడం మేము సార్తో మాట్లాడదాం చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు మేము వేసినాం సార్ అవును సార్ ఇంకా టెన్ డేస్ వర్క్ అవుతుంది సార్ మొలకలేవడానికి కూడా ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేము ఎరు వేసినాం సార్ నార్లో పశువుల వేసినాం కాబట్టి మరి ఏమన్నా పెరుగుదల గానీ కొంచెం బలం ఇస్తుందా అని తెలుసుకుందాం మంచిదండి ఎందుకంటే మనం ఆఖరి దిక్కులో మీరు కనకాంబరాగా వేసుకున్నప్పుడు ఈ బాగా చివికిన పశువులు ఎరువు వేసుకోవాలండి మన వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ కొంతమంది వేస్తూ ఉంటారు అది అంత అనుకూలం కాదు బాగా చివికిన పశువులు ఎరువు ఏంటంటే బాగా మనకు డీకంపోజ్ అయ్యి మొక్కకు కావాల్సినటువంటి పదహారు రకాల పోషక పదార్థాలు మనకు సప్లై చేస్తుంది కాబట్టి తర్వాత సూక్ష్మ జీవులు బాగా వృద్ధి చెందుతాయి కాబట్టి బాగా చివికిన పశువులు ఎరువు ఒక పది టన్నులు ఒక ఎకరానికి వేసుకోవాలా తర్వాత మన కనకాంబరం నాటు వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి వర్మీ కంపోస్ట్ మనకు దగ్గరలో ఏమైనా అవైలబిలిటీ కనుక ఉంటే ఒక టన్ను వరకు వేసుకుంటే మంచిదండి అలాగే రెండు వందల కేజీలు వేపపిండి కూడా మనం ఆఖరి దుక్కులు వేసుకుంటే మంచిది ఎందుకంటే మనకేందంటే ఈ నిమెటోడు ప్రాబ్లం ఎక్కువగా ఉంటా ఉండదు కనకాంబరాల్లో ఈ నిమెటోడ్ ప్రాబ్లం ఉండటం వల్ల ఏంటంటే మొక్కలు చనిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు వేపపిండి అంటే కనకాంబరాలు కనుక సాగు చేసుకోవాలనుకున్నప్పుడు వేప పిండి కానీ వేప చెక్క కానీ ఎట్లాంటివి కనుక మనం ఆఖరి దుక్కులు వేసుకుంటే భూమిలో ఉన్నటువంటి ఏదైనా పురుగులు నులి పురుగులు ఈ నిమేటోడ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చనిపో అవకాశం ఉండదు కాబట్టి ఈ వేప పిండి అనేది ఆఖరి దుక్కులు వేసుకోవడం రంగారెడ్డి నుంచి ఒక కాల ఉన్నారు వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు నేను బంతి పెట్టాలనుకుంటున్నాను వెరీ గుడ్ ఇప్పుడు సార్ పెట్ పెట్టవచ్చండి ఏం ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనకి ఈ మనకి టెంపరేచర్ కానీ లైట్ కానీ అంత సెన్సిటివ్ కాదండి మనకి మూడు కాలాల్లో అంటే వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ వేసవి కాలంలో కానీ ఈ బంతి వేసుకోవటానికి అన్ని కాలాలు అనుకూలం కాబట్టి మీరు ఏ టైంలోనే వేసుకోవచ్చండి అయితే పూల మొక్కలు నాటిన తర్వాత ఎలాంటి కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి అంటే మనకి మరి ముఖ్యంగా ఈ ఎక్కువ సమస్య అయిపోయిందండి ఇప్పుడు కూలీలు ఖర్చు చూసుకున్నట్టయితే కూలీల సమస్య ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి కలుపు కూడా పెద్ద సమస్యగా ఉంటుంది కాబట్టి మనకి స్టాంప్ అనే ముందు మన దీని ఏదో పిండి మెత్తలేని అంటారు ఇది లీటరు మూడు వందల మిల్లీ లీటర్లు అంటే వన్ పాయింట్ త్రీ లీటర్స్ రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలుపుకుని మనం మొక్కలు నాటుకునేటప్పుడు విత్తనాలు నాటుకునే ముందులు కనుక మన మనం పిచ్చికారీ అంటే తేమ ఉన్నప్పుడు మనం పిచ్చికారీ చేసుకుని ఈ స్టాంప్ అనే ముందును కనుక మనం పిచ్చికారీ చేసుకుంటే మనకి ఒక ముప్పై రోజుల వరకు కలుపు అనేది సమస్య ఉండదండి అందుకని ఇది అంటే మనకి రైతు కూలీలు ఖర్చు బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇది ఒక మూడు వందల రూపాయలతో మనకి ముప్పై రోజుల దాకా మనకు కలుపు రాదు కాబట్టి ఈ మందును పిచ్చికారీ చేసుకుని మొక్కలు నాటుకుంటే మనకి కలుపు సమస్య అనేది రాదు ఓకే అండి అనంతపుర నుంచి ఇంకో కాలర్ ఉన్నారు మోహన్ గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం అడగండి పూల మొక్కలు సాగు గురించి చెప్పండి చెప్పండి సార్ ఇది మాది వచ్చేసి అనర్ డిస్టిక్ వర్షపాతం తక్కువగా ఉంటది అందుకనేసి మేము అక్కడ మాకు వచ్చేసి ఎర్ర నెలల్లో వచ్చేసి ఇప్పుడు ఈ వర్షపాతం తక్కువ కాబట్టి మేము బోర్ల మీద పండించాలనుకుంటున్నాం పూల లేకుంటే సంబంధించి అవునండి ఎందుకంటే మేము అనంతపూర్లో పని చేసామండి అనంతపూర్లో మనకి ఈ కనకాంబరాలు కానీ తర్వాత మల్లి తోటలు కానీ బాగా వస్తూ ఉంటాయండి అలాగే చామంతి బంతి ఈ మొక్కలు కూడా బాగా వేస్తూ ఉంటారు రైతులు తర్వాత అక్కడ ఏంటంటే మంచి వాతావరణం అంటే మనకి ఈ పూల తోటలకి మంచి వాతావరణం ఉందండి అనంతపూర్ ప్రాంతాల్లో అందుకని ఈ పంటలు ఏదైతే మనకు బంతి కానీ చామంతి కానీ మనకు మార్కెట్లు ఎక్కువగా రేపు అంటే ఈ దసరా కానీ దీపావళి మనం అందించేటట్టుగా బంతిని కనుక వేసుకుంటే మీకు మంచి ఆదాయం వస్తుందండి మరి ఖర్చులన్నీ బాను మనకు రైతులు చెప్పేది ఏంటంటే లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుంది మరి మిగతా పంటల్లో కంటే కూడా ఈ పూల తోటల్లో మరి మంచి ఆదాయం ఉంటుంది మార్కెట్ కూడా బాగుంది కాబట్టి ఈ మధ్యకు రైతులు దానికి పూల వైపు బాగా శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు సంబంధించి ఇంకో కాలర్ ఉన్నారు నాగమణి గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి అడగండి పూల మొక్కలు సాగు గురించి ఆ అంటే చెట్లు మా ఇంటి దగ్గర ఉన్నాయండి ఒక పదిహేను కలర్స్ ఓకే అయితే మీ అక్కడ మీ దగ్గర ఏమన్నా వేరే కలర్స్ ఏమన్నా ఉన్నాయా మా దగ్గర దర్దాపుగా రెండు వందల రకాలు ఉన్నాయండి మీరు కావాల్సితే మాది రాజేంద్ర నగర్ టౌన్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద పూల పరిశోధనా స్థానం ఉంది మీరు మా దగ్గరికి సంప్రదిస్తే ఇందాక చెప్పినట్టు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ నా నంబర్ కానీ సంప్రదిస్తే మీరు మా దగ్గర కటింగ్స్ దొరుకుతాయండి మీరు తీసుకెళ్లవచ్చు మీకు కావాల్సిన రకాలను చూసుకుని తీసుకెళ్ళాలి గారు మరి వర్షాకాల చామంతికి ఎటువంటి సస్యరక్షణ చేపట్టాలి సస్యరక్షణ అంటే మరి ముఖ్యంగా మనకేందంటే ఆకులు తినే పురుగులు తర్వాత ఆకులు అంటే పూ మొగ్గల్లో కూడా పూజలు చేసేటువంటి పురుగులు అలాగే ఆకుమచ్చ తెగుళ్ళు వేరుకుళ్ళు ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి ఈ ఆకులు తినే పురుగులకి మనకి ఎండోసల్ఫాన్ కానీ ఎండోసల్ఫాన్ అయితే రెండు మిల్లీ లీటర్లు ఒక నీటి కానీ లేకపోతే కార్బరిల్ మూడు గ్రాములు ఒక నీటి కానీ ఈ మందులు ఏదైనా ఒక లేకపోతే రోగారు కానీ రెండు మిల్లీ లీటర్లు ఒక నీటి కానీ మనం కలిపి పిచికారీ చేసుకోవచ్చు అంటే మందులు మార్చి మార్చి కొట్టాలా తర్వాత ఏంటంటే మనకి ఈ ఒక్కోసారి పూలు తొలిచేటటువంటి పురుగులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది మన కార్బరిల్ దీన్ని సెవెన్ పొడి అంటారు మూడు గ్రాములు ఒక నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలా ఆకుమచ్చ తెగుళ్ళకి వస్తే మనకి డైతేనేం ఫార్టీ ఫైవ్ ఇది మూడు గ్రాములు ఒక నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవాలా తర్వాత వేరుకుళ్ళు సమస్య వచ్చినప్పుడు మనం అదే పంట వేయకుండా పంట మార్పిడి అనేది చేసుకుంటూ ఉండాలా తర్వాత మనకి ఈ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక నీటి కలుపుకొని మనం మొక్కలు మొదల్లో కనుక పోసినట్టయితే ఈ వేరుకుళ్ళు అనేది కూడా లేకుండా ఉంటుంది ఓకే అండి ఇంకో కాలర్ తీసుకుందాం కృష్ణ నల్గొండ నుంచి నమస్కారం కృష్ణ గారు హలో నమస్తే అండి నమస్తే అండి అడగండి పూల మొక్కలు సాగు గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారా చెప్పండి చెప్పండి మాకు బంతి ఇత్తనం దొరుకు ఎక్కడ దొరుకుతుంది సార్ మాకు బంతి ఇత్తనము ఓకే బంతి అంటే మీరు నల్గొండ అంటున్నారు కాబట్టి టౌన్లో మనకి అంటే ఈ ప్రైవేటు కంపెనీస్ హైబ్రిడ్స్ వేసుకుంటే దిగుబడి బాగా వస్తూ ఉందండి మనకి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉండే ఈస్ట్ వెస్ట్ కంపెనీ అని సింజెంట్ అని యుఎస్ కంపెనీ అని ఈ కొన్ని కంపెనీలు ఉండయి మనకి ఒక అంటే పది ప్యాకెట్లు కనుక మీరు తీసుకున్నట్టయితే ఒక వెయ్యి సీడ్ ఉంటుంది ఒక ప్యాకెట్లో ఇది పన్నెండు నుంచి పదమూడు వేల రూపాయలు ఒక ఎకరానికి మనకు ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే సూట్ రకాలకు వస్తే పోసా నరింగా గైండ్ అని పోసా బసంతి గైండ్ అని తర్వాత ఎండియూ వన్ అనే రకాలు ఇవి సూటు రకాలు కూడా దొరుకుతాయి ఒకవేళ మీకు నల్గొండ దొరకపోతే హైదరాబాద్ వచ్చినప్పుడు బషీర్బాగ్ ఏరియాలో హైదర్గూడ బషీర్బాగ్ ఏరియాలో మనకి విత్తనాల షాపులు ఎక్కువగా ఉంటా ఉంటే మీరు అక్కడక్కడ తీసుకోవచ్చు ఓకే అండి హైదరాబాద్ నుంచి ఇంకో కాలర్ ఉన్నారు వివేక్ గారు నమస్తే అండి నమస్తే అండి కాల్ చేశాను ఓకే మంచి క్వశ్చన్ వేసారండి మన హౌస్ దర్దాపుగా ఒక వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక పది లక్షల వరకు ఖర్చు అవుతుందండి ఈ వెయ్యి చదరపు మీటర్లకి అంటే పది లక్షల్లో ఒక ఐదు లక్షల వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది మిగతా ఐదు లక్షలు కూడా మన గవర్నమెంట్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో వాటిని అప్రోచ్ అయితే మీకు లోన్లు కూడా మీకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు కొద్ది అమౌంట్ మాత్రం మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు మీ మీ దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ని కనుక సంప్రదిస్తే మీ పొలాన్ని ఒకసారి సందర్శించి మీ లోను ఆ సబ్సిడీ కాంపోనెంట్ అన్నీ కూడా మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఓకే ధనంజయ అలాగే కొత్తగా ఉద్యాన పూల తోట స్టార్ట్ చేసేవారికి మీరు ఇచ్చే సలహా ఏంటి కొత్త ఉద్యానం అంటే ఇప్పుడు మనకు పూల తోటలో చాలా మంచి రైతులకు ఆదాయం వస్తూ ఉందండి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ పూల తోటల రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మార్కెట్లో పూలు అనేది చాలా డిమాండ్ ఉండవు ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక పది శాతమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము తొంభై శాతం మనం ఇతర రాష్ట్రాల నుంచి కానీ దిగుమతి చేసుకుంటున్నాం మరి ముఖ్యంగా బెంగళూరు నుంచి కానీ పూణే కానీ ఇట్లాంటి ప్రాంతాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం సో పది పర్సెంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఎంత పండించినా కానీ మనకి మంచి డిమాండ్ ఉంటుంది మార్కెటింగ్ ఉంటుంది కాబట్టి రైతులు ధైర్యంగా మరి పొలం సాగు చేసుకోవచ్చు అలాగే వ్యాపారపరంగా ఎటువంటి పూల తోటలు సాగు చేస్తే లాభపరంగా ఉంటుంది అంటారు అంటే మనకి రైతు యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మనం పూలు అనేది సెలెక్ట్ చేసుకోవాలండి అంటే చిన్న సన్నకారు రైతులైతే మనకు బంతి కానీ చామంతి కానీ కనకాంబరాలు కానీ ఇట్లాంటి పూలు బాగా అనుకూలంగా ఉంటాయి కొంచెం ఆర్థికంగా బాగా ఉన్న రైతులైతే మనకి ఈ జరిబిర కానీ కార్నేషన్ కానీ ఈ పూలని మనం పాలి హౌస్లు వేసుకుని అంటే గవర్నమెంట్ కూడా ఏ ప్రభుత్వం కూడా మరి ఈ రకంగా మరి సపోర్ట్ ఇచ్చి యాభై శాతం సబ్సిడీ అంటే ఐదు లక్షల వరకు మరి సబ్సిడీ ఇస్తుంది వెయ్యి చదరపు మీటర్ల మీద ఒక్కో రైతుకి అంత ముందులో ఆ లిమిట్ కూడా నాలుగు వేల చదరపు మీటర్లు కూడా పెంచారు మన ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా అందుకని మనకేందంటే మనకి ఈ రైతులు ఈ జరిబిరా కార్నేషన్ వేసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది మనం ఇరవై పూలు కట్టగా కట్టుకుంటే దరిదాపుగా నలభై నుంచి నూట రూపాయలు ఇరవై పూలు ఖర్చు అవుతుంది అంటే మనకి ఈ కార్నేషన్ అయితే జరిబిరా అయితే పది పూలు కట్టగా కడతా ఉంటారు మరి ఇంత తక్కువ విస్తీర్ణంలో మరి అంతగా దరిదాపుగా ఖర్చులన్నీ పోను ఒక రెండు మూడు నాలుగు లక్షల రూపాయలు మనకు ఆదాయం అనేది వస్తూ ఉంది అందుకని మరి ఇటు పాలిహౌసుల్లో కానీ ఇటు రైతులు ఈ జరిబిరా కానీ కార్నేషన్ కానీ అలాగే మనకు అండ్ ఈ చామంతి బంతి గ్లాడియల్స్ ట్యూబ్రోస్ ఈ పంటలన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చండి ఓకే అండి ఇంకో కాలర్ ఉన్నారు మంచిర్యాల నుంచి సురేందర్ గారు నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి అడగండి పూల మొక్కల సాగు గురించి ఏమన్నా అడగాలనుకుంటున్నారా అవును మేడం ఈ పాలీ లో పెంచడానికి ఎలా అని చెప్పి చెప్పు నార్మల్గా పర్సనల్ పర్సనల్ మరియు కదా ఒకసారి మళ్ళీ చెప్తారా ఓకే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ స్క్రీన్ మీద కనిపిస్తుందండి నోట్ చేసుకోండి అంటే కాలర్ పోలీ హౌస్ గురించి మీరు చెప్తున్నారు కదా సార్ దాని గురించి డౌట్ ఉన్నట్టుంది ఓకే అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనకి ఒక వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో కనుక ఈ జరిబిరా కానీ కార్నేషన్ సాగు చేసుకుంటే ఒక పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఒక ఐదు లక్షల వరకు గవర్నమెంట్ సబ్సిడీ కింద పోతుంది మిగతా ఐదు లక్షలు కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మీరు లోన్ రూపంలో తీసుకుని మనం సాగు చేసుకోవచ్చు కొద్ది అమౌంట్ మాత్రం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఈ పది లక్షలు ఏంటంటే ఈ పోలీ హౌస్ కన్స్ట్రక్షన్కి తర్వాత దానికి ఇన్పుట్స్ అలాగే దాని ప్లాంట్ మెటీరియల్ మొక్కలు అన్నీ కూడా అన్నీ వస్తాయండి అంటే మనకి ఒక పెట్టిన రెండు నెలల నుంచి మనకి పూలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి సంవత్సరం పొడుగుతూనే పూలు వస్తానే ఉంటాయి ఈ జర్బిరా కార్నేషన్ అంటే దర్దాపుగా రెండు మూడు సంవత్సరాలకి మన మేనేజ్మెంట్ బట్టి బాగా ప్రతిరోజు మనం పూలు కోసుకోవచ్చు ఒక్కోసారి ఎండాకాలం వాటిలో అంటే మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి ఆల్టర్నేట్ డేస్లో అంటే రోజు విడిచి రోజు పూలు కోసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి గుడిమల్ మనకి హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కపూర్లో పెద్ద మార్కెట్ ఉంది దర్దాపుగా నాలుగు వందల లారీలు వచ్చి పూలు ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది సో రైతులు ఈ స మార్కెటింగ్ని సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు ఓకే జనరల్గా బంతి పూలు కమర్షియల్గా బాగా లాభదాయకంగా ఉంటాయి అంటుంటారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటే మనకి ఏంటంటే చాలా మంచి ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చూస్తే బంతి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే సింపుల్గా మనకు నాలుగు నెలల పంట మనకి రెండు నెలల నుంచి మనకు పూలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి రెండు నెలల మిగతా రెండు నెలల వరకే మనకు పూలు వస్తూ ఉంటాయి దర్దాపుగా ఆరు టన్నులు మనకి ఎకరానికి వస్తూ ఉంటాయి ఈ మధ్య మనకి మనకి మంచి ఎఫ్ఎన్ హైబ్రిడ్స్ రావటం యాభై శాతం దిగుబడులు బాగా పెరగ తర్వాత మార్కెట్లో మంచి ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ రెండు మంచి డిమాండ్ ఉంది ప్రతి ఇప్పుడు దసరా వస్తుంది దీపావళి పండుగలకి బాగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే టెన్ పర్సెంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం నైంటీ పర్సెంట్ ఇతర రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం అందుకని మన రైతులు ఎక్కువగా ఈ ఉపయోగించుకుంటూ ఉండారు ఈ పూలను ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేసి దరిదాపుగా మనం ఈ పండుగ రోజులు వస్తే దరిదాపు కేజీ రెండు వందల రూపాయలు వరకే మనకి దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో రైతులు అంటే ఈ ఖర్చు చూసుకున్నట్టయితే ఒక ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఖర్చులన్నీ పోను లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది కాబట్టి బంతి చాలా ఈజీ పంట కాబట్టి పురుగులు తెగుళ్ళు అంత తక్కువ ఎక్కువగా సమస్య అనేది లేదు కాబట్టి ఈ బంతి ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉండాలి శ్యాంసందర్ గారు నమస్తే అండి నమస్కారం అండి మీ డౌట్ ఏంటో పూల మొక్కలు సాగు గురించి నమస్కారం చెప్పండి నుంచి కాల్ సార్ ఓకే చెప్పేది మ్యారీగోల్డ్ అనేది సీడ్స్ మాకు ఇక్కడ అందుబాటులో ఇక్కడ తీసుకోవాలనుకుంటే బంతి హలో చెప్పండి తీసుకోవాలనుకుంటే సార్ సీడ్స్ మాకు వెరైటీస్ ఇప్పుడు వ్యాపారపరంగా పరంగా మనకి ఏది అందుబాటులో ఉంటుంది ఏది వేసుకుంటే బాగుంటుంది సార్ అంటే మనకి వెరైటీస్ విషయానికి వస్తే సూట్ రకాలు పోసా నరింగా గైండ్ అని పోసా బసంతి గైండ్ అని ఎండియూ అని ఈ రకాలు ఉంటాయండి సూట్ రకాలు ఒక కేజీ విత్తనం ఎక్కడైనా సరిపోతుంది అలాగే మీరు ఎఫ్ఎన్ హైబ్రిడ్స్ వస్తే ఇందాక చెప్పినట్టు కొన్ని కంపెనీలు ప్రైవేట్ కంపెనీస్ ఈస్ట్ వెస్ట్ అంటే స్టాండర్డ్ కంపెనీస్ సింజంటా కానీ ఈస్ట్ వెస్ట్ కంపెనీ కానీ లేకపోతే యూఎస్ కానీ ఇటువంటి కంపెనీస్ ఈ బంతి ఎఫ్ఎన్ హైబ్రిడ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాయి అవి కూడా మంచి మార్కెట్లో రైతులకు మంచి లాభాలు ఇస్తూ ఉండే కాబట్టి వాటిని కూడా మీరు వేసుకోవచ్చు అదైతే పన్నెండు నుంచి పదమూడు వేల రూపాయల వరకు సీడ్ కాస్ట్ ఉంటుందండి ఇది సూట్ రకాల విషయానికి వస్తే మీకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఒక కేజీ సీడ్ దొరుకుతుంది అంటే ఈ ఎఫ్ హైబ్రిడ్స్కి దీనికి ఏంటంటే తేడా ఏంటంటే మనకి దిగుబడి బాగా వస్తుంది ఎఫ్ వన్ హైబ్రిడ్స్లో ఏంటంటే దిగుబడి బాగా వస్తుంది క్వాలిటీ బాగుంటుంది పువ్వు సైజు బాగుంటుంది కాబట్టి ఎక్కువగా హైబ్రిడ్స్కే మనకి రైతులు మొగ్గు చూపుతా ఉండారు సూట్ రకాల కంటే కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి మరి అంటే తక్కువ అంటే చిన్న సన్న కారు రైతులు సూట్ రకాలను వేసుకోవచ్చు ఆర్థికంగా కొంచెం పెట్టే రైతులు మరి ఎఫ్ వన్ హైబ్రిడ్స్ ఓకే వెళ్ళొచ్చు అనమాట ఓకే అండి జనగం నుంచి ఇంకొక కాలర్ ఉన్నారు అంజిరెడ్డి గారు నమస్తే అండి హలో ఓకే అలాగే ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ పూల రకాలు కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా సాగు చేయడానికి పూల అంటే మనకి అన్ని రకాలు అంటే ఇప్పుడు మన కూరగాయలు ఇక్కడ వేసుకోవచ్చు అండి తర్వాత పండ్ల తోటలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అంటే మరి ముఖ్యంగా కొన్ని కొంతమంది రైతులు మనం అడిగేది ఏంటంటే ఈ పండ్ల తోటల్లో మనకి ఈ పూలు సాగు చేసుకోవచ్చు అంతర పంటలు కానీ అడుగుతూ ఉంటారు అంటే మామిడి తోటలు ఎట్లాంటి వాటిలో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మనకు పెరుగుదల పెరుగుదలనే తక్కువ ఉంటుంది కాబట్టి మరికి ఈ బంతి అనేది బాగా సూటబుల్ అండి ఈ బంతిని కనుక మనం అంతరగా అంటే అంతర పంటలుగా కనుక ఇస్తే అంటే పండ్ల తోటల్లో కూడా మనం బంతి అంతర పండ్లుగా సాగు చేసుకోవచ్చు ఓకే అండి మెహబూబ్ నాకి నుంచి ఇంకొక కాలేజీ ఉన్నారు శ్రవణ్ గారు నమస్తే అండి మేడం నమస్తే మేడం నమస్తే అండి అడగండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ మేము కొన్ని గులాబీ తోట సాగు చేస్తున్నాం సార్ మేము ఓకే సో ఇంకా మాకు సాగుబడి పోతు అధికార దిగుబడి వచ్చే పూలు ఏమైనా ఉన్నాయా సార్ మనకి ఏ ఏరియాలో ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు అది మామూనగారి డిస్టిక్ వనపడితే అండి మాది వనపర్తి వెరీ గుడ్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ మధ్య ఈ త్రీ స్టార్ అని ఫైవ్ స్టార్ అని అలాగే టైగర్ రోజు అని ఎక్కువగా వేస్తూ ఉన్నారండి హైదరాబాదు నగర్ మెదక్ ఈ ప్రాంతాల్లో రంగారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా వేస్తూ ఉన్నారు త్రీ స్టార్ బాగా సక్సెస్ఫుల్గా మనకి మన పరిశోధన తెలియంది రైతుల పొలంలో కూడా మంచి హ్యాపీగా అంటే టైగర్ రోజు కూడా బాగానే ఉంది కానీ అంటే మనకి పువ్వు యొక్క పరిమాణం కానీ సైజు కానీ క్వాలిటీ కానీ త్రీ స్టార్ బాగా వేసేటటువంటి రైతులు చాలా హ్యాపీగా చెబుతున్నారు అది వేసుకోవచ్చు త్రీ స్టార్ కానీ ఫైవ్ స్టార్ అలాగే ఫైవ్ స్టార్ ఇది అంత ముందు కాకినాడ రోజు వేసేవాళ్ళు ఈ కాకినాడ రోజు ఏంటంటే పెటల్స్ అనేవి బాగా డ్రాప్ అయిపోవటం రాయల పోవటం జరుగుతుంది కాబట్టి దండల్లో ఇది ఒక సమస్యగా తయారైంది కానీ ఆ సమస్య ఈ త్రీ స్టార్లో కానీ ఫైవ్ స్టార్లో కానీ అనేది ఆ సమస్య లేదండి త్రీ స్టార్ వేసుకోవచ్చు అయితే ఇక ఈ పూల మొక్కల్లో ఎలా ఏ సేంద్రీయ ఎరువులు వేయాలా రసాయన ఎరువులు దేని ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది అంటే మనకి ఏంటంటే జనరల్గా రెండు వాడాలండి ఏంటంటే మన రైతులు ఈ సేంద్రీయ పదార్థం అనేది ఎక్కువగా కొంచెం ఖర్చుతో కూడుకున్నది దొరకట్లేదు అనేది ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉండరు అంటే మనకి ఈ పశువులు ఎరువు మనకు పువ్వులు ఏంటంటే మంచి క్వాలిటీ రావాలి ఆ కలర్ రావాలి అపీరెన్స్ రావాలి అది రావాలంటే మనకి ఈ సేంద్రీయ పదార్థం అంటే పశువుల ఎరువు కానీ వేపిండి కొరిమే కంపోస్ట్ ఇట్లాంటి ఆఖరి దుక్కులు వేసుకోవాలా పైపాటుగా చూసుకున్నట్టుగా యూరియా అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి మన వాళ్ళు రైతులు ఎక్కువగా ఏంటంటే డీఏపీ ఇటువంటి ఎక్కువ వేస్తూ ఉంటారు డీఏపీ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు ఎక్కువగా పాస్పరస్ ఎక్కువగా యాడ్ చేయటం వల్ల ఏంటంటే జింక్ కానీ ఇటువంటి లోపాలు వచ్చేసి పువ్వు సైజ్ అనేది బాగా తగ్గిపోతుంది అందుకని ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం ఆఖరి దుక్కులోగా వేసుకున్నట్టేది బాగుంటుంది అలాగే పొటాషియం మన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ పొటాషియం వల్ల ఏంటంటే కలర్ డెవలప్మెంట్కి బాగా ఉంటుంది మన పూలలో తర్వాత ఏంటంటే ఈ కలర్ ఎప్పుడైతే మంచి డెవలప్ ఉంటుందో ఎప్ప్రి పూలు మార్కెట్లో బాగా మార్కెటింగ్లో మంచి రేట్ రావటం అనేది బాగా జరుగుతుంది అందుకని ఏంటంటే పైపాటుగా ఒక రెండు సార్లు మనకి యూరియా కానీ పొటాషియం గను ఇచ్చుకున్నట్టయితే పువ్వు సైజు పెరగటం కలర్ రావటం ఆ ఎపీరెన్స్ రావటం క్వాలిటీ రావటం అనేది బాగా జరుగుతుంది కాబట్టి పైపాటుగా మనం ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడాలి అలాగే ఆఖరి దిక్కులో మనం ఈ పశువులు ఎరువు తర్వాత సింగిల్ సూపర్ పసుపు ఎట్లాంటివి వేసుకుంటే మంచిది అనమాట ఓకే అండి వరంగల్ నుంచి ఇంకో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి చెప్పండి హలో నమస్తే సార్ నమస్కారం చెప్పండి సార్ ఇది క్రిశాంతమంలో ఇది ఉదయ్ కిరణ్ దొరుకుతుంది సార్ మీ దగ్గర ఏంటండి ఉదయ్ కిరణ్ ఏ క్రాప్లో క్రిశాంతమం సార్ చామంతి చామంతిలోనా చామంత్లో ఉదయకరణ మా దగ్గర ఉండొచ్చండి ఒకసారి మీరు రేపు ఒకసారి ఫోన్ చేస్తే అక్కడ డిస్ప్లే అవుతుంది నా ఫోన్ నెంబరు ఒకసారి అంటే రెండు వందల రకాలు ఉన్నాయి మా దగ్గర మీకు ఒకసారి మా రహస్య స్టేషన్ వస్తే మీరు చూడవచ్చు రేపు ఒకసారి మేము కన్ఫర్మ్ చేసుకుని మీకు చెప్పటం జరుగుతుంది ఫోన్ ఒకసారి చేయండి ఓకే ఇక అలాగే ఇప్పుడు పూల తోటల విషయంలో నీటి యాజమాన్యం గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలి నేను మంచి క్వశ్చన్ అండి మనకి ఎక్కువగా ఈ డ్రిప్ ద్వారా ఎక్కువగా మన గవర్నమెంట్ దర్దాపుగా నైంటీ వరకు సబ్సిడీ ఇస్తూ ఉందండి ఫిఫ్టీ నుంచి నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది మనకి ఈ డ్రిప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ పూల తోటలో అంటే తక్కువ నీటితో కూడా ఎక్కువ విస్తీర్ణంలో మనం పూలు సాగు చేసుకోవచ్చు ఈ పూలు అంటే మనకి చామంతి కానీ తర్వాత మనకి గ్లాడియలస్ ట్యూబ్రోజు ఇటువంటి మొక్కలు మనం మా పరిశోధనలో ఏం వెళ్ళిందంటే మంచి దిగుబడి రావటం తర్వాత పువ్వు సైజు పరిమాణం బాగా పెరగటం క్వాలిటీ పెరగటం తర్వాత ఏంటంటే మనకి దిగుబడి పెరగటం అంటే ఒక యూనిట్ ఏరియా నుంచి మనకి దిగుబడి అనేది చాలా పెరగటం అనేది జరిగింది తర్వాత మిగతా మనం ఏంటంటే ఈ డ్రిప్ ద్వారా కూడా ఎరువులు ఇవ్వచ్చు దీన్ని ఫిర్టిగేషన్ అంటారు అంటే ఈ ఎరువుల్ని మన ఫిర్టిగేషన్ ట్యాంకులో ఇచ్చి అంటే ఎరువులు మోతాదు కూడా బాగా తగ్గిపోయింది కరెంటు ఖర్చులు కూడా బాగా తగ్గిపోయింది తర్వాత నీటి యొక్క పరిమాణం అంటే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో మనం సాగు చేసుకోవచ్చు కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా వరకు సబ్సిడీ ఇచ్చి అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్మర్స్ని ఓసీ ఫార్మర్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యాన పంటలు ఇటు పూల తోటలు కానీ అలాగే పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ వేసుకునే రైతులు ఈ డ్రిప్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నట్టయితే మనకి మంచిగా ఎరువుల వినియోగం బాగా పెరిగి మరి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ధనంజయరావు గారు పూల మొక్కల సాగు గురించి చాలా మంచి విలువైన సలహాలు ఇచ్చారు థ్యాంక్ సో మచ్ కాల్ కనెక్ట్ అవ్వని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ధనంజయరావు గారు నెంబర్ ఇచ్చారు కదా దానికి కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇదండి ఇవాళ సాగుబడి కార్యక్రమం స్టేట్ ఇంటో వి న్యూస్